సో అదే నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ జాయిన్ చేయబడ్డలో నేను కమెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను ఒక్క కమెంట్ కూడా రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు ఏమైందంటే నేను ఒక రిప్లై కమెంట్ కి రిప్లై ఇవ్వడము, వాళ్ళు ఏదో మాట అనడము, నేను మళ్ళీ దాన్ని రిప్లై ఇవ్వడము, అట్లా చాలా సార్లు కొన్ని హాట్ గా కమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం మేము. అక్కడ కూడా నాకు కొంచెం ప్రాబ్లం ఏందేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఎవరికి ఇవ్వట్లేదు. సరే వాళ్ళు కమెంట్ పెడుతున్నారు, చూస్తున్నారు. కమెంట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే క్రియేటర్ గురించి తక్కువ అండి నేను చెప్పేది, అంటే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఒక మనం వీడియో చేస్తాము, దాని కమెంట్ వచ్చింది అంటే క్రియేటర్కి తక్కువ హెల్ప్ అవుతుందేమో, కానీ ఆ కమెంట్ జనరల్గా ఏంటంటే ఒక మనిషి తన భావాల్ని బయట పెట్టుకుంటున్నాడు. సో మేము కమెంట్ని మా వీడియోకి కమెంట్స్ వస్తున్నాయంటే నాకు ఎక్కడ హ్యాపీ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అది నేను వాళ్ళ గురించి వదిలేస్తాను అనమాట. నేను దానికి రిప్లై ఇచ్చానంటే మళ్ళీ దానికి ఏదో మధ్యనే ఇద్దరు మధ్యనే నలుగురు మధ్యనే నేను ఎంటర్ అయ్యి వాళ్ళ డిస్కషన్ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది, వాళ్ళ ఒపీనియన్ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. సో కమెంట్స్ ఎప్పుడున్నా సార్ జనరల్ గా పబ్లిక్ గురించి వదిలేయడం బెటర్ అండి నన్ను అడిగితే. ఓకే, సో జనరల్గా యూట్యూబ్ అంటేనే కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఒక వీడియో చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు, అండ్ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. మీ వీడియోస్లో రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంట్లో అయినా ఎప్పుడైనా బాగా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను నెగిటివ్ కామెంట్స్, ఇంత మంచి కమెంట్ కంటెంట్ చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అనేదన్నమాట. అనేది జనాలు అంటుంటారు వదిలేసే అని చెప్పేసి అని చాలా అండి, అది డిప్రెషన్ అంటే వాళ్ళు ఎంత వల్గర్గా ఇస్తుండే దాన్ని తిట్టుకుంటూ పెడుతుండేమాట. నేను అంత తప్పేం చేశాను, నేనేమని అన్నా నా వీడియో చూడని చెప్పి నేను పిక మీద నేను కత్తి పెట్టి చూపించానా? నీకు ఇష్టం లేకుండా చూడక, కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు? నాకేంటంటే మన వీడియోస్ అన్ని ఫ్యామిలీ అందరు చూస్తారండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళ కమెంట్స్ చదివితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి అనవసరంగా ఓకే ఇలాంటి బ్యాడ్ వర్డ్ కూడా ఉంది కదా అని నేర్చుకుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిట్లు అవన్నీ తెలియదు, వాళ్ళకి అసలు ఈ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళు చదువుతారు, ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుతారు కమెంట్స్ ఏమి వచ్చినాయి, మేము చేసిన వీడియో కానీ చూస్తే దాంట్లో ఇవి వచ్చినాయి అంటే ఎట్లుంటాయండి? సో కానీ బట్ చెప్పాలంటే నాకు స్టార్టింగ్ లో ఒక 10% నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి, బట్ ఐ గ్రాడ్యువల్లీ దక్కుంటా ఇప్పుడు అది 1-2%. ఈ పరంపర జీవితం అంటే ఇదే కదా, అసలు నెగిటివ్ కామెంట్స్ లేవు చెప్పాలంటే చాలా, అసలు ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ గానే వస్తారు. నెగిటివ్ కామెంట్ పెట్టాలన్న వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకు ఇంత మంది పాజిటివ్ కామెంట్ గా నేను పెట్టాను అనుకోండి నేనే విధవన అయిపోతాను అనుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా రిప్లై మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నిన్న దాన్ని కూడా అట్లనే అయింది, ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు, వేరే తను పిచ్చిగా తిట్టేశాడు, మళ్ళీ ఇంకో జీవితం అనేది కూడా ఒకరు పెడితే ఒక ఆవిడ పిచ్చిగా తిట్టేసింది అతన్ని. అసలు వాళ్ళు అంత కష్టపడి కంటెంట్ చేస్తుంటే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టారంటే నాకు అర్థమే అనుకోవాలి, ఆమెని తిట్టేసింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా భక్తి గురించి కానీ, సొసైటీలో పిల్లల్ని ఎలా పెంచాలని కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలని కానీ, అంటే ప్రతిదానికి అర్థం పరమార్థం అంటారు కదా, అలా ముందొక స్టోరీ చెప్పి వెనకాల నీతి చెప్తూ వస్తున్నారు. ఈ కాన్సెప్ట్లు అన్నీ మీకు ఎలా తెలుసు, ఎక్కడ రాస్తున్నారు, ఏదైనా ఆర్టికల్స్లో చదవడం? నేను ఉన్నది చెప్తున్నాను, దీంట్లో నుంచి నేను 75% నేను వేరే దగ్గర నుంచి కంటెంట్ తీసుకునేది ఉంటుంది. కాకపోతే మనం ఆ కంటెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్స్పైర్ అవ్వడం అంటారు, నాట్ కాపీ. దాన్ని మనం తీసుకొని మన వ్యూవర్స్కి మన పిల్లలకి మన వాళ్ళకి అర్థమయ్యేలాగా దాన్ని ఎట్లా ఉంటే బాగుంటుంది ఆ స్క్రిప్ట్ ని నేను రీరైట్ చేసుకుంటాను. నేను దాంట్లో ఏం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏది డిలీట్ చేయాలి నేను చూసుకుంటాను. అది అది ఫైనల్ గా నేను మార్నింగ్ లేచేదే 3:30-4 o'clock లేచి నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. ఆ టైంలోనే పీస్ఫుల్ ఉంటుంది నాకు మంచిగా. సో మొత్తం చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుని ఈమెయిల్ చూపిస్తాను, గౌతమి చూడు ఇది నేను పెట్టాను, ఇది ఎట్లా ఉంది ఒకసారి చూడండి. తను చదువుతుంది, చదివిన తర్వాత వద్దు ఇక్కడ ఈ వర్డ్ వద్దు, ఈ వర్డ్ వాడితే వేరేలకు ఇబ్బంది అవుతుందచ్చు, దీనికి వస్తాం ఈ వర్డ్ వాడదాము అని చెప్పి తన ఐడియాస్ ఇస్తుంది. మళ్ళీ ఫైనల్ గా ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. సో ఏది చేసినా సరే ఒక మెసేజ్ మనం ఇచ్చిన తర్వాత మన త్రూ మన వర్డ్స్ వాడే వర్డ్స్ త్రూ వేరేలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చూసుకుంటాం మేము. సో డెఫినెట్ గా చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. తర్వాత ఒక మేబీ ఒక 25-30% నా ఓన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే మా ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ ని తీసుకొని నేను దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నేను ఒకటి జీవితం అండి దగ్గరలో ఒకటి ఈ బ్యాంకెట్ హాల్స్ వెడ్డింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం బ్యాంకెట్ హాల్ తీసుకొని కన్వెన్షన్ సెంటర్స్ బుక్ చేసి ఖర్చు పెడుతున్నాం కదా, మీరు అది వీడియో చూసుంటారో లేదో నాకు తెలియదు. సో దాని గురించి కూడా మా కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే మేము ఒక ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత మాకు ఫీలింగ్ అక్కడ వచ్చింది, మంచి కంటెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఎవ్రీడే మన ముందు జరుగుతున్న సంఘటనలు ఇన్సిడెంట్స్ మనము ఎంత చక్కగా చూపిస్తున్నాం అనేది ఎగ్జాక్ట్లీ మనం అప్పుడే మనం జనాలకు రీచ్ అవ్వగలుగుతాము. మనకు అవుతుంది కదా, మన ఇప్పుడు నాకు నిన్న ఒకటి అయింది ఇన్సిడెంట్, నేను అది పొద్దున్న మార్నింగ్ లే స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒక 2 days లో నేను మళ్ళీ అది
వీడియో కిందకి పెట్టేస్తాను నేను, ఎందుకంటే అది దాని త్రూ జనాలకు మెసేజ్ వెళ్తుందని నాకు తెలుసు నాకు. సో అట్లా మేము ఏదైనా సరే, మేము కంటెంట్ ఏమున్నా సరే, ఆ మిగతా 25-30% అంతా కూడా మన రోజు ఎవ్రీడే జరిగే ఇన్సిడెంట్స్ ని తీసుకొని నేను స్క్రిప్ట్స్ కింద మార్చుకుంటాను. మరి ఎడిటింగ్, థంబ్నైల్స్, ఇవన్నీ ఎస్ఈఓ వర్క్, ఇవన్నీ ఎవరు చేస్తారు? థంబ్నైల్స్ అయితే నేనే డిజైన్ చేసుకుంటాను, ఎందుకంటే నేను 30 ఇయర్స్ నుంచి అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను బ్రౌజర్ డిజైన్ చేయడం, లోగోస్, పోస్టర్స్, ప్యాకేజింగ్ డిజైన్ ఇవన్నీ చేస్తుంటాను నేను. సో నాకు ఐడియా ఉంది కాబట్టి థంబ్నైల్ చేసుకుంటాను. ఎడిటింగ్ మాత్రం నేను, మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తారు. ఓకే, కంప్లీట్ గా ఇంట్లో నుండి బయటకు అయితే ఏ వర్క్ ఇవ్వట్లేదు, ఇంట్లో ఇంట్లోనే చేసేస్తున్నారు అన్ని. కరెక్ట్. అంటే నేను జంజబేట్ ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు టీమ్ ని పెట్టుకుందాం ప్లాన్ లో ఉండే అప్పుడు, మొత్తం సపరేట్ గా ఆఫీస్ సెటప్ పెట్టి చేద్దాం మొత్తం అని. కానీ అనుకోకుండా అది అట్లా ఆగిపోయింది కాబట్టి ఇంకా ప్రస్తుతం మళ్ళీ మేము స్క్రాచింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట నుంచి స్టాఫ్ ని తీసుకొచ్చి పెట్టుకొని టీమ్ రన్ చేయడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని రాస్తున్నారు కదా, ఒక దాని నుండి స్ఫూర్తి తీసుకున్న కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒక స్విగ్గీది డెలివరీ బాయ్ వస్తే ఆయనకి డెఫ్ అండ్ అమ్ముంటారు, సీరియస్ అవుతారు, అలా మిమ్మల్ని బాగా కదిలించి చేసిన కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరులో ఎవరైనా సరే, అది స్టార్టింగ్ మళ్ళీ పెళ్ళి అని ఒకటి చేసాము, అది చాలా రీచ్ అయింది చాలా. ఓకే, అది ఏంటండి కాన్సెప్ట్ అంటే, నేను చూసానా లేదా కూడా. జంజబడిలో ఉండండి, అది షార్ట్ ఫిల్మ్ ఉండే 10 మినిట్స్ ది. అది ఎంత బాగుండేనంటే మేము చేసాము, మేము నాకు అది కూడా దగ్గర 1 మిలియన్ వ్యూస్ కి టచ్ అయింది అనమాట. అప్పుడు 987,000 కి వ్యూస్ దగ్గర బ్లాగ్ అయింది ఛానల్. దాంట్లో ఏంటంటే అసలు మేము కామెడీ చేసే వాళ్ళము, ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టినప్పుడు జనాలందరూ కామెడీ అనుకొని చూసారు. 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్, బట్ ఫస్ట్ 5 మినిట్స్ నవ్వుకున్నారు, లాస్ట్ 2-3 మినిట్స్ ఏడ్చారండి. అండ్ 90% పీపుల్ ఏడ్చారు. అంటే వాళ్ళ కమెంట్స్ మీరు చదివితే తెలుస్తుంది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఏదో కామెడీ చేస్తున్నారు, కామెడీ ఉంటుంది అనుకుని నవ్వుకుందామని చూసాం కానీ, బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడుస్తామని చెప్పేసి, మీరు ఏడ్పించేస్తారని చెప్పేసి అని. మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో ఉండండి, నిజంగా చాలా బాగుండేది. కాన్సెప్ట్ అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది అనమాట. సో మనం బయటకు వెళ్ళి తిందాము ఈరోజు అది ఇది అని చెప్పేసి అని అంటే, నేను ఒకసారి తన ఇట్లా చూసేసి సరే తిందాం పదా అని చెప్పేసి అని అంటాను. సో అన్న తర్వాత ఈవినింగ్ అది రెడీ డే మొత్తం అయిపోయినాక మనం బయట తిందాం అని ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి అని అంటాను. మొత్తం రెడీ అయిపోయినాక మేము తను రెడీ అయిపోయిన డోర్ ఓపెన్ చేయగా బయట నేను చాపేసేసి ఫుడ్ అంతా పెట్టేసి ఇక తిందామని చెప్పేసి అంటే, అదేంటి బయట అంటే ఇది బయటనే కదా బయట తింటాను అని చెప్పేసి అంటాను. సో అదంతా కామెడీ వరకు తీసుకొస్తాను. హెచ్ నేను ఎప్పుడు ఇట్లా ఏం చేస్తావు, అది చేస్తా, ఇది చేస్తా అంటే మరి క్లారిటీ అని చెప్పాలి కదా, బయట తిందామని అంటే హోటల్ ఏందని చెప్పాలి కదా, బయట అంటే మనం ఆరు బయట పెట్టుకుని తినామని అంతవరకు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి నేను మెసేజ్ రిలేటెడ్ ఏం చేస్తానంటే, సరే కూర్చొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అండి. ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ, నేను నా చేతని నీకు వంట చేసి పెడితే దాంట్లో ఎంత బాగుంటుంది ఫీల్ చూడు. అక్కడ వెళ్తాం హోటల్లో ఎవరో షెఫ్ చేస్తాడు, వాడు చేసింది మనం తినేసి వావా అనుకుంటూ కూర్చుంటాం, ఏమొస్తుంది చెప్పు, ఇక్కడ మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకొని మన అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాను. నాకు ఎందుకు అంటే నా చేతని వంట చేసి పెట్టడం నాకు ఇష్టము, ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు వాళ్ళు నరకానికి దగ్గర వరకు వెళ్ళేసి, చావు దగ్గరకు వెళ్ళేసి వస్తారు బిడ్డ ప్రాణించినప్పుడు. అట్లాంటిది నేను ఆడవాళ్ళంటే నాకు ఇష్టం, దాంట్లో నువ్వు అంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను నా చేతిని ఇవన్నీ చేయలేము. నాకు ఆ కంప్లీట్ చాలా బాగుంటుంది డైలాగ్ వైజ్, అన్ని చేసినాక తను మొత్తం ఏడుస్తుంది అనమాట, ఓ ఇంత ఫీలింగ్ ఉందా నా మీద ఇది అని చెప్పేసి అని. లాస్ట్ లో తను అంటది అనమాట, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అని. ఆ డైలాగ్ ఖచ్చితంగా అందరి ఏడ్చేస్తారు. అండ్ మేము హైలైట్ ఏంటంటే, మేము అక్కడ నిజంగా ఏడ్చేస్తాం మేము. ఓకే, అదే కొన్ని వీడియోస్ లో అయితే మీ ఎక్స్ప్రెషన్స్ నిజంగానే ఏడుస్తుందా ఈమె అని డౌట్ వచ్చేస్తుంటది అన్నమాట. మేము మాక్సిమం చాలా డీటెయిలింగ్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఆ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనే దాంట్లో అయితే ఖచ్చితంగా మేము నిజంగా ఏడ్చాము, నిజంగా అయిపోయింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నిజంగా ఏడ్చుకుంటే డబ్బింగ్ చెప్పాము, అంటే ఆ వాయిస్ దానికి మ్యాచ్ అవ్వాలి కదా. అండ్ నిజంగా మనం ఆ అవుట్పుట్ ఇవ్వగలిగామంటే ఆ ఫీల్ ఉండే మాలో, ఆ ఫీల్ ఉండే అంటే ఒక ఆడది అంటే నాకు ఏదైతే రెస్పెక్ట్ ఉండేనో ఆ ఫీల్ తిని చేసాం కాబట్టి నేను ఏడ్చాను. సో ఒక ఆడదాని గురించి ఇంత మంచి ఫీలింగ్ ఉందా నీకు అనేది తనకు ఆ ఫీలింగ్ గురించి తను కూడా ఏడ్చేసింది. సో అది మేము లైఫ్ లో మరవలేమంటే అసలు మేము అది. అది చాలా మంది అడుగుతారు అసలు అది ఎంత బాగుందంటే మేము ఎన్నిసార్లు చూసాము అని చెప్పేసి అంటుంటారు.